రెవెన్యూ అధికారులు దనదాహానికి మరో రైతు ఆత్మహత్యకు ప్రయత్నించిన ఘటన కర్నూలు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో చోటు చేసుకుంది. ఆత్మకూరు మండలం ఈర్నపాడుకు చెందిన శ్రీనివాసులు అనే రైతు కర్నూలు కలెక్టర్ ముందే కుటుంబ సమేతంగా పురుగుల మందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించాడు. ఇది గమనించిన పోలీసులు వెంటనే అడ్డుకోవడంతో ప్రెను ప్రమాదం తప్పింది. బండి ఆత్మకూరు ఎంఆర్ఓ తన పొలం వివరాలు రెవెన్యూ రికార్డులో ఎక్కించేందుకు 30,000 నగదు డిమాండ్ చేయడమే కాకుండా ఆ పొలాన్ని ఇతరులకు చెందినదని రికార్డులు సృష్టించడంతో మనస్తాపానికి గురైన శ్రీనివాసులు ఈరోజు గ్రీవియన్స్ డే కావడంతో కలెక్టర్ను కలిసి తన గోడు వెల్లవించుకున్నాడు. అయితే రెవెన్యూ అధికారుల వేధింపులు ధనదాహంతో పాటు తనకు జరిగిన అన్యాయాన్ని తట్టుకోలేక ఒక్కసారిగా తనతో తెచ్చుకున్న పురుగుల మందు తాగడంతో ఒక్కసారి కలెక్టర్ కార్యాలయంలో సునయన ఆడిటోరియంలో కలకరం రేగింది. దీంతో కలెక్టర్ బాధిత రైతు నుంచి అన్ని వివరాలు తెలుసుకుని సంబంధిత బండి ఆత్మకూరు ఎంఆర్ఓకు తీవ్ర హెచ్చరికలు చేయడమే కాకుండా బాధ్యులపై శాఖపరమైన చర్యలు తీసుకుంటానని చెప్పారు. జిల్లాలో ఏ రెవెన్యూ అధికారిపై ఆరోపణలు వస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. తిరిగేదానికి ఒక విఆర్ఓ ఒక ఎంఆర్ఓ ఒక సర్వేర్ ముగ్గురు కలిసి నన్ను మోసం చేసినారు. ప్రధానంగా ఇప్పుడు ఎవరికి అమ్మినారు అది పొలం? పొలము ఒక అతనికి